శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిపురాంతకేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల మనోభీష్టాలు త్రిపురాంతకేశ్వర స్వామి తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. నిత్య దీపారాధన మండపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిపురాంతకేశ్వర స్వామి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కాలం నాటిదిగా విరాజిల్లింది. విశాలంగా ఉన్న ఈ ఆలయానికి ముందు భాగాన నంది భృంగిల శిలారూపాలు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని, త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ఓం త్రిపురాంతకేశ్వర స్వామియే నమః అంటూ చేతులు జోడిస్తారు. త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కొండమీదున్న విజయస్థూపానికి చేరుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఇక్కడ ఈ కొండపై విజయస్థూపాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ క్షేత్రం వీక్షకులకు ఓ దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి కింది భాగంలో కొండ కింద వరాహ పుష్కరిణి దర్శనమిస్తుంది. ఈ వరాహ పుష్కరిణిలోనే స్వామివారికి ప్రతి ఏటా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగే చందనోత్సవం నయనానందకరం. ఏడాదికొక్కసారి జరిగే ఈ చందనోత్సవం రోజునే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏటా జరిగే కళ్యాణోత్సవం నయనానందకరం. ఆనాడు స్వామివారు స్వయంగా వచ్చి కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. కన్యా శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి నవ దంపతులై నిలకేవైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. వారానికి 3 రోజులు స్వామివారి దర్శనంకి వస్తుంటాను. ఈ స్వామివారి మీద మాకు అపారమైన నమ్మకం. మా కులదైవం సింహాద్రప్పన్న. నమ్మకమైన దేవుడు, ఏది కోరుకున్నా సరే ప్రత్యేకంగా కోరిక కంపల్సరిగా తీరుతుంది. ఆ నమ్మకంతో ప్రతి ఏట ఇక్కడికి వస్తుంటాం. మాది అనంతపురం జిల్లా ఇందూపురం తాలూకా. అక్కడి నుంచి మేము సింహాద్రప్పన్నని దర్శించుకున్న వచ్చినాము. మాది శ్రీకాకుళం జిల్లా అండి. రామతీర్థం, సింహాచలం అంటే మాకు ప్రత్యేకమైన దేవుళ్ళు అని మేము నమ్ముతున్నాం. మాకు ఈ దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. ప్రతి పిల్లలు కూడా ఎక్కడే అండి పుట్టుకొప్పులు తీస్తారండి. ఇక్కడ తీసిన తర్వాతే తిరుగుతూ పోతామండి. మాకు అంత నమ్మకం అండి సింహాద్రప్పన్న అంటే. సింహాద్రప్పన్న చాలా మందికి ఇలవేల్పుగా ఉంటారు. మాది పశ్చిమ బెంగాల్ అండి. బెంగాల్ నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చినా మేము ఇది నరసింహమూర్తికి దేవుడికి ప్రదక్షిణ చేసి మేము వెళ్తాం అండి. దేవుడు అంటే చాలా భక్తి, అందుకే ఇక్కడ వస్తుంటాము. ఈ అప్పన్న దేవుడు చాలా మా కోరికలను తీర్చండి. ఇప్పుడు దర్శనం చేసుకుంటూనే ఉంటాము ప్రతి నెల మేము. ఈ గుడి మాకు దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ. లక్ష్మీ రమణ కరుణాభరణ నర మృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. కరుణాభరణ నర మృగ శరీర నరసింహ.
మధురాసుగుణవిలాస సింహాద్రిశానరసింహ శ్రీతజన పోష పాప వినాశ చందనమూర్తి నరసింహ లీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలోల ఆశ్రిత లోల నరసింహ పాహిమాం పాహిమాం అనగానే ప్రహ్లాదుని వద్దకు వచ్చి అతన్ని రక్షించిన కరుణామయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రిత జనరక్షకుడిగా ఆపద్భాంతవుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.